హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. ఈరోజు వీడియోలో మీరు చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్ సెక్షన్లో స్టాటిక్ జీకేలో ఉన్నటువంటి లార్జెస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి వీడియోతోటి మేము ముందు రావడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇది జనరల్ నాలెడ్జ్ విభాగంలో ఉన్నటువంటి భారతదేశంలో అతిపెద్దవి అనేటువంటి టాపిక్ తోటి మేము ముందు రావడం జరిగిందండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసినట్లయితే అన్ని పోటీ పరీక్షలకు, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఈ వీడియో అనేది ఎంతో యూస్ఫుల్గా ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోని చివరి వరకు చూడడం మర్చిపోకండి. అంతేకాకుండా క్రితం వీడియో అనేటువంటి లాంగెస్ట్ ఇన్ ఇండియా అనేటువంటి వీడియో చూడనట్లయితే తప్పకోకుండా ఆ వీడియో చూడండి. కింద డిస్క్రిప్షన్లోనూ అదే రకంగా పైన ఇన్ఫర్మేషన్ ట్యాగ్లో కూడా దీనికి సంబంధించినటువంటి ఈ వీడియోకి సంబంధించినటువంటి లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ మీరు క్లిక్ చేసినట్లయితే కనుక డైరెక్ట్గా స్టాటిక్ జీకే లాంగెస్ట్ ఇన్ ఇండియాలోకి మీరు వెళ్ళిపోతారనమాట. ఫ్రెండ్స్, ఇక మనం ఏమాత్రం లేట్ చేయకోకుండా ఈరోజు టాపిక్ అయినటువంటి భారతదేశంలో అతిపెద్దవి లార్జెస్ట్ ఇన్ ఇండియాలోకి మనం వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రతి ఒక్కరికి షేర్ చేయడం మర్చిపోకండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సోము కాంపిటేటివ్ గైడెన్స్. మీరు కనుక మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేయండి. ప్రక్కన ఉన్న బెల్ బటన్ని ట్యాప్ చేయడం ద్వారా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ని నోటిఫికేషన్ రూపంలో మీరు మీ డివైజ్లో పొందుకుంటారు. ఫస్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ద లార్జెస్ట్ యానిమల్ ఫెయిర్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శనశాల ఏది? సమాధానం చూసినట్లయితే సోనేపూర్ క్యాటిల్ ఫెయిర్, సోనేపూర్ పశువుల మేళా అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద జంతు ప్రదర్శనశాలగా ఇది పేరు పొందడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ సోనేపూర్ పశువుల మేళకు సంబంధించినటువంటి కొన్ని డీటెయిల్స్ అనేవి చూద్దాం అనమాట. సోనేపూర్ ఈజ్ ఎ టౌన్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్ రివర్ ఆఫ్ గాండక్ నియర్ పాట్నా, బీహార్. బీహార్లో ఉన్నటువంటి పాట్నాలో ఉన్నటువంటి గండక్ రివర్ యొక్క నదీ పరివాహక ప్రాంతంలో ఈ సోనేపూర్ టౌన్ అనేది, ఈ సోనేపూర్ పట్టణం అనేది ఉండడం జరుగుతుంది అనమాట. ఈ పట్టణంలోనే ఈ సోనేపూర్ మేళా అనేది జరగడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ లార్జెస్ట్ క్యాటిల్ ఫెయిర్ ఇన్ ఇండియా, నౌన్ యాజ్ ద సోనేపూర్ మేళా. ఇది దేశంలోనే మొట్టమొదటి క్వశ్చన్ కూడా వచ్చింది కదండి, ఫేమస్గా లార్జెస్ట్ క్యాటిల్ ఫెయిర్ భారతదేశంలోనే జంతు ప్రదర్శనశాలగా ఇది పేరు పొందడం జరుగుతుంది అనమాట. అది సోనేపూర్ మేళా అనమాట. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్యాటిల్ ఫెయిర్ ఇన్ ఏషియా, మన దేశంలోనే కాదండి ఆసియాలోనే అతిపెద్ద క్యాటిల్ ఫెయిర్గా ఇది పేరు పొందడం కూడా జరిగిందనమాట. ఇది కార్తీక పౌర్ణిమ సీజన్లో దీన్ని నిర్వహించడం జరుగుతుందండి. నవంబర్లో వచ్చేటువంటి కార్తీక పౌర్ణిమ మాసంలో ఈ ఫెయిర్ అనేది, యానిమల్ ఫెయిర్, క్యాటిల్ ఫెయిర్ అనేది నిర్వహించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి, ద లార్జెస్ట్ ఆడిటోరియం హాల్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద ఆడిటోరియం హాల్ ఏది? సమాధానం చూసినట్లయితే శ్రీ షణ్ముఖానంద హాల్, ముంబైలో ఉన్నటువంటి శ్రీ షణ్ముఖానంద హాల్ అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద ఆడిటోరియం అనమాట. ఇప్పుడు మనం ఈ ఆడిటోరియం హాల్ సంబంధించినటువంటి కొంచెం వివరాలు చూద్దామండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ముంబై, ముంబైలో ఇది లొకేట్ చేయడం జరిగిందండి. ద హాల్ ఈస్ ఇంట్రెస్టింగ్ హిస్టరీ, ఈ హాల్కి చూసినట్లయితే ప్రత్యేకమైనటువంటి చరిత్ర కూడా ఉండడం జరిగిందనమాట, విశిష్టమైనటువంటి చరిత్ర కూడా ఉండడం జరిగిందండి. ఇన్ 1964 ద జైగాంటిక్ షణ్ముఖానంద హాల్ కేమ్ అప్ విత్ కింగ్స్ సర్కిల్. మొత్తంగా పండిట్ నెహ్రూ ఎక్లైమ్డ్ దాట్ ద హాల్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇన్ ద ఈస్ట్ ఆఫ్ సియాజ్, ఈస్ట్ సియాజ్లో బిగ్గెస్ట్ హాల్గా ఇది ఉందని చెప్పేసి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు 1964 దీన్ని తెలపడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద లార్జెస్ట్ డెజర్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద ఎడారి ఏది? ఇది అందరికీ తెలిసిన క్వశ్చన్, సమాధానం అండి. సమాధానం చూసినట్లయితే థార్ ఎడారి, థార్ ఎడారి భారతదేశంలోనే అతిపెద్ద పెద్ద ఎడారిగా పేరు పొందడం జరిగిందనమాట. ఇప్పుడు థార్ ఎడారికి సంబంధించినటువంటి కొంచెం ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ ద గ్రేట్ ఇండియన్ డెజర్ట్, దీన్ని గ్రేట్ ఇండియన్ డెజర్ట్గా కూడా పేరు పొందడం జరుగుతుందండి. ఇట్ కవర్స్ అన్ ఏరియా ఆఫ్ 2 lakh km², దట్ మీన్స్ 77,000 square miles, అండ్ ఫార్మ్స్ ఎ న్యాచురల్ బౌండరీ బిట్వీన్ ఇండియా అండ్ పాకిస్తాన్. ఇది చూసినట్లయితే సహజ సిద్ధంగా ఇండియాకి మరియు పాకిస్తాన్కి మధ్య సరిహద్దు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది చూసినట్లయితే 2 lakh km² రేంజ్లో ఈ తారేడారి అనేటువంటిది విస్తరించడం జరిగిందండి. అది మైల్స్లో చూసుకున్నట్లయితే 77,000 అనేది ఈ తారేడారి అనేది ఉండడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్, ఇది చూసినట్లయితే ఇండియా, అదే రకంగా పాకిస్తాన్లో కూడా ఇది కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన ఇండియాలో చూసినట్లయితే రాజస్థాన్, పంజాబ్, గుజరాత్లో ఈ తారేడారి అనేది ఉండడం జరుగుతుందండి. పాకిస్తాన్లో చూసుకున్నట్లయితే పంజాబ్, అదే రకంగా సింధ్ రీజియన్లో ఈ తారేడారి అనేది ఉండడం జరిగిందనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్దాం. ద లార్జెస్ట్ కేవ్ టెంపుల్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద గుహ ఆలయం ఏది? సమాధానం చూసినట్లయితే కైలాస టెంపుల్, కైలాస టెంపుల్ అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద గుహ ఆలయంగా పేరు పొందడం జరిగిందండి. ఇప్పుడు కైలాస ఆలయం సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి.
ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద ఎల్లోరా కేవ్స్, ఔరంగాబాద్ ఇన్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో ఉన్నటువంటి ఔరంగాబాద్లో ఉన్నటువంటి ఎల్లోరా కేవ్స్లో ఇది ఉండడం జరిగిందండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ రాక్ కట్ హిందూ టెంపుల్స్ ఎట్ ఎల్లోరా కేవ్స్. ఎల్లోరా కేవ్స్లో ఉన్నటువంటి లేకపోతే ఎల్లోరా గుహలో ఉన్నటువంటి లార్జెస్ట్ రాక్ కట్ హిందూ టెంపుల్స్ అన్నమాట ఇది ఒకటి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ కన్సిడర్డ్ వన్ ఆఫ్ ద మోస్ట్ రిమార్కబుల్ కేవ్ టెంపుల్స్ ఇన్ ద వరల్డ్ కాస్ ఆఫ్ ఇట్ సైజ్. ఇది చూసుకున్నట్లయితే మోస్ట్ రిమార్కబుల్ కేవ్ టెంపుల్గా ఇది అతిపెద్ద గుహ ఆలయంగా కూడా పేరు పొందడం జరిగింది. ప్రపంచంలో చూసుకున్నట్లయితే కనుక ఇది ప్రపంచంలోనే ఒక అత్యంతమైనటువంటి రిమార్కబుల్ కేవ్ టెంపుల్గా ఇది పేరు పొందడం జరిగిందండి. దీని యొక్క సైజును బట్టి ఇది పేరు పొందడం జరిగిందనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద మసీద్ ఇది. సమాధానం చూసుకున్నట్లయితే తాజ్ ఉల్ మసీద్ అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద మసీద్గా పేరు పొందడం జరిగిందండి. ఇప్పుడు ఈ తాజ్ ఉల్ మసీద్ సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దామండి. ఇట్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ భోపాల్ ఇండియా, భోపాల్లో ఉన్నటువంటి ఇండియాలో ఇది సిచ్యువేట్ చేయడం జరిగిందండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మాస్క్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద లార్జెస్ట్ మాస్క్స్ ఇన్ ఏషియా. ఇది చూసుకున్నట్లయితే దేశంలోనే పెద్ద అతిపెద్ద మాస్క్గా పేరు పొందడం జరిగిందండి. అంతేకాకుండా ఏషియాలోనే అతిపెద్ద మాస్క్ కూడా ఈ మాస్క్ అనేది పేరు పొందడం జరిగిందనమాట. ద కెపాసిటీ ఆఫ్ ద మాస్క్ ఈజ్ మోర్ దెన్ 175,000. ఈ మాస్క్ యొక్క కెపాసిటీ చూసుకున్నట్లయితే కనుక ఎట్ ఎ టైంలో చూసుకున్నట్లయితే 175,000 మందికి పైగా మంది ఈ మాస్క్లో వాళ్ళు వచ్చి ప్రార్థన చేసుకునే రీతిగా ఎంత పెద్దగా ఈ మాస్క్ అనేది ఉండడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద లార్జెస్ట్ డెల్టా ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద డెల్టా ఇది. సమాధానం చూసుకున్నట్లయితే సుందర్బన్స్ డెల్టా అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద డెల్టాగా పేరు పొందడం జరిగిందండి. ఇప్పుడు సుందర్బన్ డెల్టా సంబంధించినటువంటి వివరాలు చూద్దామండి. ఇట్ ఈస్ నోన్ యాజ్ ద గ్యాంజెస్ డెల్టా ఆర్ బెంగాల్ డెల్టా. దీన్ని సుందర్బన్ డెల్టాస్ని మనం గంగా డెల్టా లేకపోతే బెంగాల్ డెల్టా అని కూడా అనడం జరుగుతుందండి. ఇట్ ఈస్ కన్సిస్టింగ్ ఆఫ్ బంగ్లాదేశ్ అండ్ ద ఇండియన్ స్టేట్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈ సుందర్బన్ డెల్టా చూసుకున్నట్లయితే కనుక ఇది బంగ్లాదేశ్లోనూ అదే రకంగా ఇండియాలో ఉన్నటువంటి మన భారతదేశంలో ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ రీజియన్లో ఇది కవర్ అయి ఉండడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద లార్జెస్ట్ మ్యూజియం ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద మ్యూజియం ఏది. సమాధానం చూసుకున్నట్లయితే ఇండియన్ మ్యూజియం లేకపోతే నేషనల్ మ్యూజియం అని కూడా దీనికి పేరు ఉండడం జరిగిందండి. దీనికి సంబంధించినటువంటి నేషనల్ మ్యూజియం లేకపోతే ఇండియన్ మ్యూజియం సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు మనం చూద్దాం. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఢిల్లీ, ఇది ఢిల్లీలో ఉండడం జరిగిందండి. ఇట్ హోల్డ్స్ వెరైటీ ఆఫ్ ఆర్టికల్స్ రేంజింగ్ ఫ్రమ్ ప్రీ హిస్టారిక్ ఎరా టు మోడర్న్ వర్క్స్ ఆఫ్ ఆర్ట్. ఇందులో చూసుకున్నట్లయితే ఈ మ్యూజియంలో చూసుకున్నట్లయితే చాలా మట్టుకు ఆర్టికల్స్ అనేది పొందుపరచడం జరిగిందండి. వాటి యొక్క ప్రత్యేకతలు మనం చూసుకున్నట్లయితే కనుక ప్రీ హిస్టారిక్ ఎరా నుంచి మోడర్న్ అంటే ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి ఆర్ట్ వర్క్ వరకు ఇందులో ఈ మ్యూజియంలో పొందుపరచడం జరిగిందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దిస్ బిల్డింగ్ ఆఫ్ నేషనల్ మ్యూజియం ఈజ్ ద హౌస్ ఆఫ్ క్యూరియస్ ఆర్టిఫాక్ట్స్ ఆఫ్ ద ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అండ్ మొఘల్ ఎరా. ఇందులో చూసుకున్నట్లయితే కనుక మనకు అబ్బురుపరిచేటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సంబంధించి అదే రకంగా మొఘల్ ఎరాకు సంబంధించినటువంటి ఆర్టిఫాక్ట్స్ కూడా ఇందులో ఉండడం జరిగిందని తెలపడం జరుగుతుందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ద లార్జెస్ట్ డోమ్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద గోపురం ఏది. సమాధానం చూసుకున్నట్లయితే గోల్ గుంబాజ్ అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద గోపురంగా పిలువబడడం జరిగిందండి. ఇప్పుడు ఈ గోల్ గుంబాజ్ సంబంధించినటువంటి వివరాలు మనం చూద్దామండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ బీజాపూర్, కర్ణాటక. కర్ణాటకలో ఉన్నటువంటి బీజాపూర్లో ఈ గోల్ గుంబాజ్ అనేటువంటిది ఉండడం జరిగిందండి. ఇట్ వాస్ కన్స్ట్రక్టెడ్ బై ద ఆదిషా డైనాసిటీ. ఈ గోల్ గుంబాజ్ చూసినట్లయితే ఆదిషా డైనాసిటీ దీన్ని నిర్మించడం జరిగిందనమాట. గోల్ గుంబాజ్ మీనింగ్ సర్క్యులర్ డోమ్, గోల్ గుంబాజ్ అంటే సర్క్యులర్ డోమ్ అనేటువంటి అర్థం అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది అనమాట. అందుకనే ఇది వృత్తాకారంలో ఉండడం జరిగింది కాబట్టి దీనికి గోల్ గుంబాజ్ అనేటువంటి పేరు అనేది రావడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద లార్జెస్ట్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ ఇది. దీనికి సంబంధించిన సమాధానం అందరికీ తెలిసిందండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకుగా పేరు పొందడం జరిగిందనమాట. ఇప్పుడు ఎస్బీఐ సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ చూద్దాం. ఎస్బీఐ యొక్క హెడ్ క్వార్టర్ చూసుకున్నట్లయితే ముంబై మహారాష్ట్రలో దీనికి సంబంధించినటువంటి హెడ్ క్వార్టర్ ఉండడం జరిగిందండి. దీని యొక్క ప్రస్తుత చైర్మన్ చూసుకున్నట్లయితే కనుక శ్రీ రజనీష్ కుమార్ ప్రస్తుత ఎస్బీఐ యొక్క చైర్మన్గా వ్యవహరించడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ చూద్దామండి, ద లార్జెస్ట్ సీ బ్రిడ్జ్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద సముద్ర వారధి ఏది లేకపోతే సముద్ర వంతెన ఏది. సమాధానం చూసుకున్నట్లయితే బాంద్రా ఓర్లీ సీ లింక్ బ్రిడ్జ్, బాంద్రా ఓర్లీ మధ్య ఉన్నటువంటి సముద్ర వారధి లింక్, దాన్ని రాజీవ్ గాంధీ సముద్ర వారధి అని అనడం కూడా జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మన ఈ బాంద్రా ఓర్లీ సముద్ర వారధికి సంబంధించినటువంటి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మనం చూద్దాం అనమాట.
ఇట్ జాయిన్స్ సౌత్ ముంబై బాంద్రా టు ఓర్లీ. ఇది చూసినట్లయితే దక్షిణంలో ఉన్నటువంటి ముంబైలో ఉన్నటువంటి బాంద్రా నుండి ఓర్లీకి మధ్య మార్గం అనేటువంటిది లేకపోతే వారధి అనేది ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఇట్స్ రోడ్ టైప్ బ్రిడ్జ్. ఇది చూసుకున్నట్లయితే రోడ్డు టైపు ఉన్నటువంటి వంతెన అనమాట. రోడ్డు టైప్ వంతెన అని మీకు డౌట్ వచ్చినట్లయితే కనుక చాలా మటుకు చూసినట్లయితే రైల్ టైప్ బ్రిడ్జ్ ఉంటుంది, అదే రకంగా రోడ్ అండ్ రైల్ టైప్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట. రోడ్డు అదే రకంగా రైలు వెళ్ళడానికి కూడా మార్గాలతో కూడినటువంటి వంతెనలు ఉంటాయండి. రైలు మార్గాలతో కూడిన వంతెనలు అంటే రోడ్డు మార్గాలతో కూడినటువంటి వంతెన అనమాట. ఈ ఏదైతే ఈ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఇది రోడ్డు మార్గంతో కూడినటువంటి వంతెన అనమాట. దీని యొక్క డిస్టెన్స్ చూసుకున్నట్లయితే 5.57 కిలోమీటర్స్, 5.57 కిలోమీటర్లు ఈ వంతెన యొక్క డిస్టెన్స్ అనేది ఉండడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు మనం నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద లార్జెస్ట్ సలైన్ వాటర్ లేక్ ఇన్ ఇండియా, భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సు ఏది? సమాధానం చూసుకున్నట్లయితే చిల్కా లేక్, చిల్కా కాలువ అనేటువంటిది లేకపోతే చిల్కా సరస్సు అనేటువంటిది భారతదేశంలోని అతిపెద్ద ఉప్పు నీటి సరస్సుగా పేరు పొందడం జరిగిందండి. ఇప్పుడు మనం ఈ చిల్కా సరస్సు సంబంధించి చూద్దాం. ఈ చిల్కా సరస్సు అనేటువంటిది ఒడిశాలో కేంద్రీకృతమైన ఉండడం జరిగిందండి. ఏషియాస్ బిగ్గెస్ట్ సాల్ట్ వాటర్ లేక్గా కూడా ఇది పేరు పొందడం జరిగింది. భారతదేశంలోనే కాదండి, ఆసియాలోనే అతిపెద్ద సాల్ట్ వాటర్ లేక్ ఇది పేరు పొందడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సు ఏది? సమాధానం చూసుకున్నట్లయితే కొల్లేరు లేక్, కొల్లేరు సరస్సు అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా పేరు పొందడం జరిగింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు దీనికి సంబంధించిన వివరాలు మనం చూద్దామండి. ఇట్ ఈస్ లొకేటెడ్ బిట్వీన్ కృష్ణా అండ్ గోదావరి డెల్టాస్. ఈ ఏదైతే కొల్లేరు సరస్సు ఉందో అది కృష్ణా మరియు గోదావరి డెల్టాల మధ్య ఇది కేంద్రీకృతమై ఉండడం జరిగిందండి. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లో ఇది ఉండడం జరిగిందండి. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్స్లో ఇది ఒకటిగా పేరు పొందడం జరిగిందండి. మనం చూసుకున్నట్లయితే ఊలార్ లేక్ అనేటువంటిది జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉండడం జరిగిందండి. ఈ ఊలార్ లేక్ చూసుకున్నట్లయితే లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్స్ ఇన్ ఇండియాకు కూడా ఏషియాలో కూడా పేరు పొందడం జరిగిందండి. ఈ ఊలార్ లేక్ చూసుకున్నట్లయితే కనుక లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్గా కూడా ఇది పేరు పొందడం జరిగింది. ఏషియాలోనే అతిపెద్ద ఫ్రెష్ వాటర్ లేక్గా ఇది పేరు పొందడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూద్దామండి. ద లార్జెస్ట్ గురుద్వారా ఇన్ ఇండియా, భారతదేశంలోని అతిపెద్ద గురుద్వారా ఏది? సమాధానం చూసుకున్నట్లయితే హర్మందిర్ సాహిబ్ గోల్డెన్ టెంపుల్ ఏదైతే ఉందో దాన్ని హర్మందిర్ సాహిబ్ అంటారండి. దాన్ని గోల్డెన్ టెంపుల్గా నామకరణం చేయడం జరిగింది అనమాట. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గురుద్వారాగా పేరు పొందడం జరిగింది అనమాట. ఇప్పుడు ఈ గురుద్వారాకు సంబంధించిన వివరాలు మనం చూద్దామండి. ఇట్ ఈస్ ద సిక్ ప్లేస్ ఆఫ్ వర్షిప్. గురుద్వారా అంటే చూసుకున్నట్లయితే కనుక సిక్కులు ఆరాధించేటువంటి స్థలాన్ని గురుద్వారా అని అనడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఇట్ ఈస్ లొకేటెడ్ అరౌండ్ ద అమృత్సర్ పంజాబ్. పంజాబ్లో ఉన్నటువంటి అమృత్సర్లో ఈ గురుద్వారా గోల్డెన్ టెంపుల్ అనేటువంటిది లొకేట్ చేయడం జరిగింది అనమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే ద లార్జెస్ట్ రివర్ వితౌట్ డెల్టా ఇన్ ఇండియా, భారతదేశంలోనే డెల్టా లేని అతిపెద్ద నది ఏది? సమాధానం చూసుకున్నట్లయితే నర్మదా అండ్ తపతి. నర్మదా మరియు తపతి ఉన్నటువంటి రివర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి ఏ విధమైనటువంటి డెల్టా రీజన్స్ అనేది లేవండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కనుక ద లార్జెస్ట్ ప్లానిటోరియం ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్ద ప్లానిటోరియం ఏది? సమాధానం చూసుకున్నట్లయితే ఎంపీ బిర్లా ప్లానిటోరియం అనేటువంటిది భారతదేశంలోనే అతిపెద్ద ప్లానిటోరియంగా పేరు పొందడం జరిగిందండి. ఇది చూసుకున్నట్లయితే కనుక చౌరాగి రోడ్, సెంట్రల్ కోల్కతాలో ఉన్నటువంటి చౌరాగి రోడ్లో ఈ ఎంపీ బిర్లా ప్లానిటోరియం అనేటువంటిది ఉండడం జరిగిందండి. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానిటోరియం ఇన్ ఏషియా, భారతదేశంలోనే ఇది అతిపెద్ద ప్లానిటోరియంగా పేరు పొందడం జరిగిందండి. ఇట్ ఈస్ ద సెకండ్ లార్జెస్ట్ ప్లానిటోరియం ఇన్ ద వరల్డ్. ఇది చూసుకున్నట్లయితే కోల్కతాలో ఉన్నటువంటి ఈ ప్లానిటోరియం దేశంలోనే కాదండి, ఏషియా ఖండంలోనే కాదు, ప్రపంచం మొత్తంలో చూసుకున్నట్లయితే కనుక ఇది 2వ స్థానంలో ఉన్నటువంటి అతిపెద్ద ప్లానిటోరియంగా పేరు పొందడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్ ఇదండి లార్జెస్ట్ ఇన్ ఇండియా, భారతదేశంలోనే అతిపెద్దవైనటువంటి దానికి సంబంధించిన వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఇందులో ఉన్నటువంటి కంటెంట్ అదే రకంగా నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే మీరు తప్పుకోకుండా మా సోము కాంపిటేటివ్ గైడెన్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోనండి. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, అది క్లిక్ చేసినట్లయితే కనుక బెల్ ఐకన్ అనేది పాపపోతుందండి. ఆ బెల్ ఐకన్లో ఆల్ నోటిఫికేషన్ అనేటువంటి దానికి మీరు టిక్ చేసుకున్నట్లయితే కనుక నేను మీకు వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీ డివైస్లో మీకు నోటిఫికేషన్ రూపంలో మీకు వీడియోకి సంబంధించినటువంటి ఇన్ఫో అనేది రావడం జరుగుతుంది అనమాట. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. నచ్చినట్లయితే కనుక నాకు ఎంతో బూస్ట్ అప్పుతుంది. ఇట్లాంటి ఎంతో యూస్ఫుల్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు ఎంతో యూస్ఫుల్ అయినటువంటి కంటెంట్ అనేది నేను మీకు ఇంకా ప్రొవైడ్ చేయడానికి, మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వన్ ఆఫ్ ద హెల్పింగ్ హ్యాండ్గా ఉండడానికి ఎంతో యూస్ఫుల్గా ఉంటుందండి. తప్పకుండా మీరు లైక్ చేయండి. అంతేకాకుండా మీకు ఏదైనా కంటెంట్ సంబంధించినటువంటి వీడియో కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసినట్లయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి వీడియో కూడా నేను చేయడం జరుగుతుందండి. ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినట్లయితే మీ ఫ్రెండ్స్ ఎవరైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఆస్పిరెంట్
గవర్నమెంట్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నటువంటి ప్రతి ఆస్పిరెంట్, అది స్టేటే కానీ సెంట్రలే కానీ, ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నా కానీ, రైల్వేస్కి దేనికి ప్రిపేర్ అవుతున్నా కానీ, ఎగ్జామ్ పలానా ఎగ్జామ్ అనేటువంటి పేదనే లేదండి, ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నా కానీ తప్పకోకుండా ఈ వీడియో అనేది లింక్ సంబంధించినటువంటి ప్రతి ఒక్కరికి మీరు షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్, బాయ్.